మాకు ఎవరు గట్టి గట్టి ఇచ్చినా పని చేస్తాం. కానీ సోదరుడు ఒకటే చెప్తాను, నా పాపం రాజకీయాలలో 5-6 సంవత్సరాల నుంచి ఉన్నా లోపల ఒకటి బయట ఒకటి. ఎందుకు సోదరా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చాలామంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, నారాయణ గారికి ఒక అలవాటు ఉంది, ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మరిస్తే నేను గెలుస్తాను, డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు. ఆయన ఏమి ప్రజల్లో తిరిగో 10 మందికి మంచి చేసో 10 మందికి సాయం చేసుకోరు. నాకు తరగనంత డబ్బు ఉంది, ఆ డబ్బుతో వెదజల్లైనా సరే 200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా, కేవలం 10,000 రూపాయలు ఫీజు పెంచితే నాకు 200 వచ్చేస్తుంది అని బడ్జెట్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి. ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే, 30 కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని, నీ కష్టార్ జీతానికి నీకు 20 కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని, మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు మీకు 20 పైన 30 మాట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అంతెందుకు తొందర, ఇంకో 15 రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు, నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు. సో ఎలాగో పండగ లేకపోతే జనవరి ఎండింగ్ లేకపోతే 15 కాబట్టి మీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెల్లూరు నగరాన్ని అనిల్ కుమార్ యాదవే ఉంటాడు, ఎందుకంటే నామినేషన్ పేపర్ మీద దీని మీద బొమ్మ ఉంటుంది. కానీ మీ బొమ్మ ఉంటుందా లేదా అన్నది మాత్రం బొమ్మ ఉండే పనే లేదు. బొమ్మకు సంబంధించి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందేసింది, 30 కింద 20, ఇవన్నీ తూతు మంత్రమైన షాట్లే. ఎందుకంటే ఆ మాత్రం తీసుకున్న తర్వాత ఆ మాత్రం కలిసి ప్రయాణం చేయాలని, అయిపోగానే మనం అమెరికాకి వెళ్ళిపోవటం ఖాయం. ఇది అక్షర సత్యం. మీరు కావాలంటే ఈరోజు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. రేపు మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఫైనల్గా 15 రోజుల 4 రోజుల సినిమా రిలీజ్ అవుద్ది. ఏ బొమ్మ ఆడద్దో చూస్తారు, ఏ బొమ్మకి ఎంత ప్యాకేజ్ ముట్టిందా, ఎంత కలెక్షన్ ముట్టిందా, ఎందుకంటే వాళ్ళ దాంట్లో అయితే రెమ్యూనరేషన్స్ అనొచ్చు, ఇంకో రకంగా అనొచ్చు. సో మీ షూటింగ్కి మీ యాక్షన్ పాత్రకి మీకు 20 పైన 30, ఇది నేను చెప్పే మాట కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాటే. నాది తప్పో ఒప్పో లేకపోతే వాళ్ళు చెప్పింది నేను మాట్లాడింది తప్పో ఒప్పో 15 రోజుల 4 రోజుల వేసి చూడమంటున్నారు వాళ్ళే. ఎందుకు తొందర, మేము చెప్పింది కరెక్ట్ అనేది 15 రోజులు 20 రోజులు మా నారాయణ గారు బాగా సర్దేశాడు, ఇంకా ఎవరెవరికి ఎంతెంత సర్దాడో మా పార్టీలో కూడా చెప్తామని అంటున్నారు. అవి కూడా చెప్తే వింటాం, కాబట్టి తప్పులేదు. 4-5 సంవత్సరాలు కష్టపడ్డాం ఆ పార్టీ కోసం, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటాం, పర్లేదు, దానికి చక్కెర వడ్డీతో సహా వచ్చేసినట్టుని అని నేను భావిస్తాను.